తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశించిన నేటి పాలక ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఇప్పటికి కూడా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాయని ఉపాధి కూలీలు మండిపడ్డారు ఇకనైనా ఉపాధి హామీ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆత్వర్యంలో నిరసన తెలిపి ఎంపీడీఓకి వినతి పత్రం అందించారు చేసినటువంటి ఉపాధి హామీ బిల్లులను తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినాయని చెప్పి దాదాపు 2.5 సంవత్సరం గడుస్తున్నా ఈ రోజు వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు అలాగే హైకోర్టు కూడా స్పష్టంగా బిల్లులు చెల్లించమని ఆదేశించినప్పటికీ హైకోర్టు మాటను బేఖాతరు చేస్తూ ఇంతవరకు ఉపాధి హామీ బిల్లులు చెల్లించిన ఎంతో మంది కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఈ 2.5 సంవత్సరంలో ఆత్మహత్యలు కూడా చేసుకొని ఎక్కువ మంది చనిపోయినారు ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడనాడి ఈ రోజుటికైనా బిల్లులు చెల్లించాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగా ఈ రోజు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రం సమర్పించి బిల్లులు తక్షణం విడుదల చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి ఉపాధి హామీ బిల్లులు వెంటనే ఉపాధి హామీ బిల్లులు వెంటనే ఉపాధి హామీ బిల్లులు వెంటనే ఆదేశాల మేరకు మదనపల్లి ఇన్ఛార్జ్ రమేష్ గన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఎంపీడీఓ గారిని రాష్ట్రమంతా కూడా కలవడం జరుగుతుంది మేము ఒకటే తెలియజేస్తున్నాం గతంలో మా ప్రభుత్వ హయాంలో 24,000 కిలోమీటర్ల రోడ్లు వేసిన ఘనత కూడా మాదేని సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే కేంద్రం నిధులు ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది ఎందుకంటే ఈ టీడీపీ కార్యకర్తల నాయకులు చేసినటువంటివని టీడీపీ వారి మీద కక్ష కట్టారు మేము వెంటనే చెప్తున్నాం వెంటనే విడుదల చేయాల లేని పక్షంలో ఇంకా కొంచెం పెద్ద ఎత్తున ఉద్రవత్తాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసిన పార్టీ డిమాండ్ చేస్తుంది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ బిల్లులు వెంటనే మహాత్మా గాంధీ ఉపాధి హామీ బిల్లులు వెంటనే